రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగెత్తిపోయారని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలో చిరంజీవి సూచించారు. అయితే ఆయన మాటలు వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు మంత్రులు శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు అఖండ విజయం చేకూరుస్తారని అందుకు అనుగుణంగా ప్రజలంతా ఇప్పటికే సిద్ధపడిపోయారని తెలిపారు. జనసేన నాయకుడు సిరిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వృద్ధులు మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జనసేన నాయకుడు నాగిరెడ్డి కాశీ నరేష్ మాట్లాడుతూ చిరంజీవిని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని ఆయన ఫోటోల కోసం ఎగబడిన రోజులు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు మీరు చిరంజీవి గారి ఫ్యామిలీతో ఫోటోలు దిగడానికి లైన్లో నించుని సినిమా టికెట్ల కోసం లైన్లో నించుని చొక్కాలు చింపుకున్న రోజు కూడా ఉన్నాయి. అవి మర్చిపోయారేమో. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మెప్పు పొందడం కోసం చిరంజీవి గారి మీద ఎటువంటి కామెంట్స్ చేయడం సరైన విధానం కాదు. ఇక్కడి నుంచి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెగా ఫ్యామిలీ మీద బురద చల్లడం లాంటివి తగ్గించుకుని ప్రజలకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకురండి. యువతకి ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. వీటి మీద మీరు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ మిమ్మల్ని బ్రహ్మరథం పెట్టి ఎన్నికల్లో గెలిపించే విధంగా చేస్తారని జనసేన పార్టీ నుంచి మేము తెలియజేసింది. వారి యొక్క ఇబ్బందులు కోల్పోయి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ వైపు నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులుగా తీవ్రంగా ఖండిస్తాం. ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి మాదేపల్లింద్రమ్మ కార్యాలయం ఫేస్ 2లో 74 మంది నిరుపేదలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళు బాగు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే కాపురం ఉండాలని అన్నీ సమకూర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీసులు లేకుండా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో తప్పుదారి పట్టిస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడకూడదు అనే దానికి ఇతను ఒక రోల్ మోడల్గా చరిత్రలో నిలబడిపోతాడని చెప్పేసి ఈ విధానంలో మాట్లాడకూడదు అనే విధానానికి ఈ గుడివాడ పకోడి పడాల నాని గారు అది ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రాల రాజకీయ చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి అంటారు. ఒక విధానపరమైనటువంటి సబ్జెక్ట్స్తో ప్రభుత్వం ధర్మం ఏంటో ఒకసారి